చెప్పుకుందామా? బట్రాజుల చమత్కారం. బావాజీపేట జమీందారుకు ప్రతిరోజు నిద్రలేవగానే అలవాటుగా వినే వందిమాగదుల స్తోత్రపాఠాలు విసుక్కలిగించాయి. ఆయన తన దివానును పిలిపించి ఈ బట్రాజుల విప్ర వినోదాలు, గారడి నాటకాలు, తోలుబొమ్మలు ప్రదర్శించేవాళ్ళు. ఒట్టి సోమరిపోతులు. బద్ధకం కొద్దీ ఏ పని చెయ్యలేక వినోదం కలిగిస్తామంటూ సోమరిపోతుల సంఖ్యను పెంచుతున్నారు. ఇక నుంచి మాసికాలు, వార్షికాలు అంటూ వీళ్ల కోసం మన డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదు. బద్ధకం సోమరితనం వదిలించుకొని ఏదైనా పనిలో చేరి కష్టపడి సంపాదించుకోమన్నానని నా ఉత్తర్వుగా అందరికీ తెలియచేయండి అని చెప్పాడు. దివాను చిన్నగా నవ్వి, ప్రభు, ఇష్టమున్నా లేకపోయినా పాలించే ప్రభువు క్షేమం కోరి నేను చెప్పే మాటలను కొట్టిపారేయకండి. వినోదం అన్నది జనజీవనంలో భాగము. మనకి నచ్చని రోజున కళాకారులను సోమరిపోతులు అనడం మంచి పద్ధతి కాదు. దేశ సౌభాగ్యం కోసం మనిషి కష్టపడి పనిచేయడం ఎంత అవసరమో మానసికోల్లాసానికి ఈ కళాకారులు అంతే అవసరం. వాళ్లకు మీరిచ్చే బహుమానాలు, వార్షికాలను గురించి మరొకసారి ఆలోచించండి అన్నాడు వినయంగా. జమీందారు విసుగుపడుతూ దివాను కేసి చూసి, రాజ్యం వీరభోజ్యం అన్నారు. అందుచేత రాజ్య రక్షణకు, అభివృద్ధికి వీరులైన వాళ్లను ప్రోత్సహించాలి. కష్టే ఫలే అన్నారు. కష్టపడినప్పుడే ధనం సంపాదించగలము. అందుచేత కష్టపడి పనిచేసే వాళ్లను ప్రోత్సహించి జమీందారీ ఆర్థిక పరిస్థితిని ఇనుమడింప చేయాలి అంతేకాని పొట్ట కోసం ఒళ్ళుగోకే వాళ్లను, అలాంటి వాళ్ల కోసం మతిమాలిన పాటలు, కీర్తనలు రాసేవాళ్లను నేను ప్రోత్సహించను. ఇది నా నిర్ణయం అన్నాడు. దివాను మరి మాట్లాడలేకపోయాడు. జమీందారు కళాకారుల గురించి అన్న మాటలు నలుగురికి తెలిసిపోవడంతో అందరూ కళాకారుల్ని సోమరిపోతుల్లా చూడసాగారు. దానితో బావాజీపేటలో సంగీతం, నాట్యం కనుమరుగయ్యాయి. వాటి కోసం కవిత్వం రాయబడిన ఆదరించేవాళ్లు లేక అటకలెక్కాయి. ఇక శిల్పం, చిత్రలేఖనం నామమాత్రంగా మిగిలిపోయాయి. ఊరూరు తిరిగి నాటకాలేసేవాళ్లు సరైన రచనలు లేక ప్రజలను రంజింపచేయలేకపోయారు. ఇలా ఉండగా జమీందారునికి పెద్ద జబ్బు చేసింది. ఇంచుమించు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఆస్థాన వైద్యుడు జమీందారుతో, ప్రభు, రాణిగారికి కష్టపడినా నా శక్తి కొద్దీ వైద్యం చేశాను. ఇప్పుడు ఆమెలో జబ్బు లక్షణాలేమీ లేవు. ఆమెను అనుక్షణం కనిపెట్టుకుని ఉండి మనసుకు ఉల్లాసం కలిగించే వాళ్లను ఏర్పాటు చేయండి. సంతోషం సగం బలం అన్నారు కదా, మానసిక ఉల్లాసంతో ఆమె త్వరగా మునుపటి మనిషి కాగలదు అని చెప్పాడు. ఇది విని ఆలోచిస్తున్న జమీందారుతో సమయానికి అక్కడే ఉన్న దివాను, ప్రభు, కార్యభారంతో అలసిపోయినా, మనసును ప్రశాంతంగా లేకపోయినా తమ పూర్వీకులు లలిత కళలతో కాసేపు పొద్దుపుచ్చేవారు. వాటిని మీరు కాదనుకున్నా రాణిగారి కోసమైనా కొంతకాలం అనుమతించండి అని కోరాడు. జమీందారు అందుకు సరేనన్నట్టుగా మౌనంగా తల ఊపాడు. కొద్ది రోజుల్లోనే దివాణం కళాకారులతో కళకళలాడుతోంది. మొదట నీరసంగా అనిపించినా 2 రోజులు గడిచేసరికి జమీందారిని కళా ప్రదర్శనలు చూడకుండా ఉండలేని స్థితికి చేరుకుంది. భార్యతో పాటు జమీందారు కూడా ఆ ప్రదర్శనలు చూస్తూ జీవితంలో వినోదం కూడా ముఖ్యమే అనుకోసాగాడు. 3వ రోజున జమీందారు భార్య ఉల్లాసంగా ఉన్నది. ఇంతలో అక్కడికి 2 బట్రాజులు వచ్చారు. జమీందారు వాళ్లను చూసి ముఖం చిట్లించాడు. అయినా వాళ్ళు జమీందారును తమ పొగట్టలతో ఆకాశానికెత్తేశారు. చివరిగా ఒకడు 2వ వాడితో, తండ్రి కొడుకులిద్దరు, ఒక ఆమె చెరొక పిల్లవాణ్ణే ఇచ్చారు. ఆ పిల్లలిద్దరి మధ్య యుద్ధం వచ్చింది. ఒకడిని చంపి 2వ వాడికి రాజ్యం కట్టబెట్టిన భగవంతుడికి 1 ఆవు పాలతో అభిషేకం చేయించమని జమీందారు గారికి చెప్పరా బావా అన్నాడు. ఏం ఆవురా బావా అని అడిగాడు 2వ వాడు. ఇది విన్న జమీందారుకు చిర్రెత్తుకొచ్చింది. ఛీ, ఈ అసంతపు ప్రలాపలను ఇక్కడి నుంచి తరిమేయండి, అర్థం పర్థం లేని మాటలు వీళ్ళును అన్నాడు దివానుతో. అప్పుడు దివాను వినయంగా జమీందారుతో, ఇవి అర్థం పర్థం లేని మాటలు కావు ప్రభు. వాళ్ళు శ్రీకృష్ణుడికి క్షీరాభిషేకం చేయించమని చెబుతున్నారు. సూర్యుడు, యముడు తండ్రి కొడుకులవుతారు. వాళ్ళు కుంతీదేవిని, కర్ణుడు ధర్మరాజును వరపుత్రులుగా ప్రసాదించారు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ధర్మరాజుకు సహాయం చేసి కర్ణుణ్ణి చంపాడు.
ఆ కృష్ణుడికి ఆవు పాలతో అభిషేకం చేయించమని కోరుతున్నారు వాళ్ళు. అంతేకాదు, ఏం ఆవురా బావా అన్న వాక్యంలో 5 భాషలున్నాయి. ఏ అంటే మరాఠీ, ఆవు అంటే హిందీ, రా అంటే తెలుగు, బా అంటే కన్నడం, వా అంటే అరవం. ఈ పదాలన్నింటినీ ఆయా భాషల్లో అర్థం రమ్ము అంటూ వివరించాడు. ఆ వివరణ విన్న జమీందారు సంతోషంగా ముఖే ముఖే సరస్వతి ఏదో పొగడ్తానుకొని దానిలో కూడా చమత్కారం చెయ్యగల శక్తి ఒక్క భాషకే ఉంది. ప్రతి విద్యలోనూ పరమార్థమే కాకుండా సాహితీ సరస్వతి ఉంటుంది. ఈ చమత్కారం హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుందని తెలుసుకున్నాను అని భట్రాజులనే కాకుండా కళాకారులందరినీ ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత బావాజీపేట జమీలో కళలకు ప్రోత్సాహం మళ్ళీ లభించింది. విన్నారు కదా కళలకు ఎంత ప్రాముఖ్యత ఉందో. మళ్ళీ రేపు ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.